కర్నూలు జిల్లా ఏమగనూరు నియోజకవర్గంలో జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్ రేఖా గౌడ్ ఆదేశాల మేరకు స్థానిక పార్టీ కార్యాలయంలో పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ మోకాళ్లపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏమగనూరు మండల అధికార ప్రతినిధులు రాహుల్ సాగర్, గాజుల వెంకటేష్, రవిప్రకాష్, షబ్బీర్, ఉపేంద్ర మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా నిరుద్యోగుల్ని పట్టించుకునే నాయకులు గాని ప్రభుత్వాలు గాని లేవన్నారు. ఎన్నికల సమయంలో కేవలం ఓట్ల కోసం ఉద్యోగాలు ఇస్తామని వాడుకుంటున్న ప్రభుత్వాలే ఉన్నాయని వాపోయారు. ఏ ఒక్క ప్రభుత్వం అటు టీడీపీ గాని ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ కూడా పట్టించుకున్న పాపాను పోలేదన్నారు. జనసేన పార్టీ తరపున ఒకటే డిమాండ్ చేస్తున్నామని 2020-2021 సంబంధ పెండింగ్ లో ఉన్న 23,689 ప్రభుత్వ ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని కోరారు. భర్తీ చేయాలని ఎంపీ జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. గత సంవత్సరం కోవిడ్ ఉన్న సమయంలోన 2020 సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఈ ప్రభుత్వం విడుదల చేయలేకపోయింది. చాలా మంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ 2021 జనవరి సంవత్సరంలో ఆయన మన పెండింగ్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలని ఎంపీ జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై జనసేన, జై హింద్. జనసేన పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీమతి రేఖా గౌడ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున జనసేన పార్టీ కార్యాలయం ముందు పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని జనసేన పట్టణ నాయకులు గాజుల వెంకటేష్, షబ్బీర్, రవి, అదేవిధంగా సోషల్ మీడియా తాలూకా ఇన్ఛార్జ్ ఉపేంద్రరావు గారి అధ్యక్షతంగా డిబేట్ చేయడం జరిగింది. ప్రభుత్వాలు ఎన్ని మారినా నిరుద్యోగాలకి సరైన ఉద్యోగాలు లేక తీవ్రస్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. ఇంతవరకు రెండు ప్రభుత్వాలు మారినా నిరుద్యోగాల కష్టాలను పట్టించి కొన్ని పాప ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు, ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. జనసేన పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం, పెండింగ్ ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగాలు, అది ఏ ఉద్యోగమైనా ఈఆర్ఓ అయినా టీచర్ ఉద్యోగాలైనా వెనువెంటనే భర్తీ చేసి నిరుద్యోగాలకి న్యాయం చేయాలని కోరుకుంటూ నా పేరు రాహుల్ సాగర్, జనసేన పార్టీ మండల అధికారి.